దేశంలోని అన్ని మతాల ప్రజలు ఏక కుటుంబంగా ప్రేమ శాంతి సద్భావంతో కలిసిమెలిసి జీవించాలనే లక్ష్యంతో జూలై 30వ తేదీన ఆల్ ఇండియా ఉలామా బోర్డు ఆధ్వర్యంలో సకల మతాల పెద్దలతో స్నేహపూర్వక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జాతీయ కార్యదర్శి కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ ఏఎస్ రంజిత్ తౌఫీర్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆ సంస్థ జాతీయ సలహాదారుడు మహమ్మద్ జియావుద్దీన్ నాయకులు, అరుణ్ కుమార్, పాలమాకుల మధు, తోట నరసింహులు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని కేపీహెచ్పీ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం జరుగుతోందని తెలిపారు. దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తౌఫీర్ ఆల్ ఇండియా నేషనల్ సెక్రటరీ హోదాలో మొట్టమొదటిసారిగా ఉలమ బోర్డు పక్షంగా సకల మతాల పీఠాధిపతుల మతాచార్యుల కలయిక ఒక స్నేహపూర్వక సమావేశాన్ని జూలై 30వ తారీఖు ఉదయం 11 గంటలకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నాం. దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు కానీ మత ప్రచార ఉద్దేశాలు కానీ లేనేలేవు. ఎవరి మతం వాళ్ళు అవలంబించండి, అందరం కలిసి అన్నదమ్ములుగా ప్రేమగా కలుస్తున్నామనే శాంతి సందేశాన్ని దేశంలోకి పంపించడానికి ఒక సహపంక్తి భోజన కార్యక్రమం, అన్ని మతాల నాయకుల సహపంక్తి భోజన కార్యక్రమం తప్ప ఇంకేమీ కాదు. కనుక ఈ కార్యక్రమానికి అనేక మంది హిందూ స్వాములు కూడా వస్తున్నారు, శ్రీ వేముల నరేంద్ర భూపతి స్వామీజీ వస్తున్నారు, విశ్వానంద భారత స్వామీజీ వస్తున్నారు, ప్రణవానంద భారతి స్వామీజీ వస్తున్నారు, ఆచార్య శ్రీ సురేంద్ర కుమతాజీ వస్తున్నారు, అలాగే సిక్కు మత గురువులు, జొరాస్ట్రియన్ మత గురువులు అనేక మంది వస్తున్నారు. మరి అందరూ కలిసి చర్చలే లేవు, ఉపన్యాసాలు లేవు, సహపంక్తి భోజనాలు కలిసి పలకరించుకొని వెళ్ళిపోయే కార్యక్రమం. కనుక ప్రజలందరూ పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి. జూలై 30వ తారీఖు శనివారం ఒక విశేషమైనటువంటి స్నేహపూర్వక సమావేశం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి అన్ని మతాల పీఠాధిపతులు, పేద పేద పండితులు వస్తారు. అయితే ఇది మత సంబంధమైనటువంటి చర్చా కోసం కాదు, రాజకీయ వేదిక అసలే కాదు, ఇది కేవలం దేశంలోని సకల మతాల ప్రజలు కూడా ప్రేమతో అన్నదమ్ములు ఆకర్షితులుగా కలిసి ఉండాలి, ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకొని మతం పేర గొడవ పెట్టుకోవాలనే శాంతి సందేశాన్ని ఇవ్వడానికి మరి బౌద్ధ సన్యాసులు, తెలుగు సన్యాసులు, ముస్లిం మతాధిపతులు, క్రైస్తవ ఉపనిషత్తులు, అలాగే హిందూ స్వాములు, యోగులు, సిక్కు సంతాలకి సోదరులు కూడా వస్తున్నారు. ఇవి ఉత్తరప్రదేశ్ నుండి, కర్ణాటక నుండి, ఢిల్లీ నుండి కూడా మరి ఆయా రాష్ట్రాల్లో నుండి కొంతమంది ప్రభుత్వాలు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా వస్తున్నారు. కానీ వ్యక్తిగత స్థాయిలో వస్తున్నారు, అధికార స్థాయిలో కాదు, అధికార హోదాలో కాదు, వ్యక్తిగత స్థాయిలో మా మిత్రులు కూడా వస్తున్నారు. వాళ్ళు ఉన్నత స్థానంలో కూడా ఈ మత విద్వేషాలు తొలగించాలి అనే ఉదాహరణ ఆశయంలో మాకు ఏం చూస్తున్నట్లయితే వస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, పర్మిషన్లు తీసుకున్నాము. పోలీస్ శాఖ వారు కూడా పెద్ద మనసులో చక్కగా సహకరించి పర్మిషన్ ఇచ్చారు. మరి జూలై 30వ తారీఖు కేబీహెచ్పీ వారిని హోజీలో ఉదయం 11 గంటలకు అందరికీ శాఖాహారాలు భోజనం పట్టించుకోవాలి వస్తారు కాబట్టి జస్ట్ అలయం తలయం కాదు బాయ్ బాయ్ అందరం వస్తున్నాయి. ఎవరి మతం వాళ్ళకి ఉందండి, మన మతం మన భక్తులు మనం చెప్తాం, అందరికీ తెలియదు మత గొడవలు గొడవలు అనే విషయం. సమాజంలో ప్రేమ సందేశం, శాంతి సందేశం, ఐక్యత సందేశం పంపించడానికి విశేషమైన మీటింగ్ అందించేస్తున్నాం. ఇది ఆల్ ఇండియా ఉలామా బోర్డ్ ఆధ్వర్యం జరుగుతుంది. ఆల్ ఇండియా ఉలామా బోర్డ్ నేను నేషనల్ సెక్రటరీ, నా పేరు డాక్టర్ అద్దంకి రంజిత్ తౌఫీర్. ఆయనకి నేషనల్ సెక్రటరీ ఉలామా బోర్డ్ కన్వీనర్ ఆఫ్ దిస్ మీటింగ్. ఈ మీటింగ్ నేను కన్వీనర్, నాతో పాటు కో కన్వీనర్ మహమ్మద్ జియావుద్దీన్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మధుర అరుణ్ కుమార్ గారు, అలాగే మా జాతీయ నాయకుడు దాదాపు అబ్బుల్ గారు,
रंजीत ओफीर ऑल इंडिया उलमा बोर्ड नेशनल सेक्रेटरी नेनु कन्वीनर का ना सहोदरुडु मोहम्मद जियाउद्दीन साहब को कन्वीनर का विशेषमैन अन्नी मताल स्वामुल गुरुवुल योक्क स्नेहपूर्वक समावेशान्नि एर्पाटु चेस्तुन्नाम जूलै 30वा तारीख शनिवार उदयं 11 गंटल नुंडि कुकटपल्ली हाउसिंग बोर्ड कॉलनी फंक्षन हाल्लो जरुगुतुंदि। ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి అనేక మంది అగ్ర నాయకులు సమాజ సేవకులు అన్ని మతాల్లోనే మరి మాస్టర్స్ అందరూ కూడా వస్తారు। ఇది అన్ని మతాల పెద్దల యొక్క సహపంక్తి భోజనం సహోదర భావాన్ని చాటడానికి। ఇది మతపరమైన చర్చ కాదు రాజకీయ వేదిక అసలే కాదు కేవలం ప్రజల్లోకి శాంతి సందేశాన్ని తీసుకెళ్ళాలి అనే సందేశంతో చేస్తున్న కార్యక్రమం కనుక అందరూ కూడా ప్రజలు సహకరించండి దీవించండి। దీని కొరకు అనేక మంది హిందూ మత గురువులు కూడా స్వామీజీ వస్తున్నారు మౌలవి మౌలానా ఉలమాలు వస్తున్నారు ఉర్దూ మాత్రమే వాళ్ళు వారికి తెలుసు కనుక టోటల్ ప్రోగ్రామ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో జరుగుతుంది తెలుగు ఉండదు ఎందుకంటే నేషనల్ లెవెల్లో జరుగుతుంది కనుక వచ్చిన వారికి శాకాహార భోజనాలు అందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండాలి ఇక్కడ రాజకీయం లేదు మతం లేదు మానవత్వం కొరకైనటువంటి ఒక సభ వస్తారు అందరూ భోజనం చేస్తారు వెళ్తారు మునుముందు దేశమంతా ఏ మతం ఉన్నా సరే అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనే ప్రేమ సందేశాన్ని సమాజంలో పంపించే ప్రయత్నం పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా పొలిటికల్ పొలిటికల్ లీడర్స్ సపోర్టింగ్ అవర్ విజన్ ఆఫ్ లవ్ అండ్ పీస్ Thank you. Thank you.